హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కాకరకాయ వేపుడిని చేదు లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. రైస్లో కలుపుకొని తినచ్చు, అలాగే పప్పు సాంబార్ రసం పచ్చడి అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక 1/4 కేజీ కాకరకాయని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైన చెక్క తీయలేదండి, అలాగే గింజలు కూడా తీయలేదు. చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా నీళ్లు వేసేసుకుని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ విధంగా మనం పసుపు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసి కలిపి కొద్దిసేపు పక్కన పెట్టామంటే అందులో ఉన్న పసురంతా పోయి చేదు అనేది కొద్దిగా తగ్గుతుందండి. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసేసుకోవాలి 5 నిమిషాలు. ఈ లోపల మనం ఇందులోకి 1 పొడిని తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 8 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ 8 మిరపకాయలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. మనకు నువ్వులు అనేది చివర వేసుకోవాలండి, త్వరగా వేగిపోతాయి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కలిపేసేసుకోవాలి. ఆ వేడికి సరిపోతుంది, అవేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ 1 ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఆ చల్లారి లోపల చూడండి, ఈ కాకరకాయలు కూడా కొద్దిగా మనకు నానాయి కాబట్టి కొద్దిగా చేదు అనేది తగ్గి ఉంటుంది. ఇప్పుడు లైట్గా పిండేసేసుకొని 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. గింజలతో కూడా మనం వేపుడు చేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా మనం ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. మామూలుగా మనకు కాకరకాయ వేపుడిని చేయడానికి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. ఈ మెథడ్లో అయితే మనం చాలా త్వరగా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలంతా కూడా వేగిపోయాయి. మనం ఇలాంటి వేపుడు కాకరకాయ వేపుడు చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో మనం చేసుకున్నామంటే అందరూ తినచ్చండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తక్కువ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ వేగిపోయిన ఈ కాకరకాయ ముక్కల్ని 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనె ఉంది కదా అండి, ఇదే సరిపోతుంది. ఈ లోపల ఇంకా అవి చల్లారిపోయాయి. మిక్సీ జార్లో తీసేసుకొని 12 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసేసుకొని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకొని 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. మామూలుగా మనం కాకరకాయ వేపుడు చేసినప్పుడు కొద్దిగా ఉల్లిపాయ కాంబినేషన్తో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఆ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే మనకు కాకరకాయ ముక్కలు త్వరగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు పసుపు పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫ్లేమ్ని మాత్రం తగ్గించుకోవాలి. ఈ పొడి మనం హై ఫ్లేమ్ పెట్టి వేయించామంటే పొడి మాడిపోయి టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఈ పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం అంతా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. మనం డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. 2-3 రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. మామూలుగా కాకరకాయ చేదని చాలామంది తినరండి, మీరు ఈ మెథడ్లో చేసి చూడండి, సూపర్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, పిల్లలు కూడా తినేస్తారు. చాలా బాగుంటుంది, రైస్లో కలుపుకొని తినచ్చు. అలాగే చెప్పాను కదా అండి, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది పప్పు రసం అలా చేసుకున్నప్పుడు. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.